సో ఇప్పుడు నేను మీకు ఒక కొత్త సైన్స్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరే సైకో న్యూరో ఇమ్యూనాలజీ. ఇది మామూలుగా అందరి మీద పోల్చుకుంటే కొంచెం కొత్త సైన్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ సైన్స్ ప్రకారం ఏంటంటే మన థింకింగ్, మన క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ప్రకారం మన ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. మీనింగ్ ఏంటంటే మన క్వాలిటీ ఆఫ్ థింకింగ్, మన థింకింగ్ బాగుంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఇంకా బాగుంటుంది, లేకపోతే చెడిపోతుందని మీనింగ్. సో దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా పాజిటివ్గా ఆలోచిస్తున్నాం అనుకోండి, పాజిటివ్ థాట్స్ అయినా ఆలోచిస్తే మన టీ సెల్స్ బాగా పనిచేస్తాయి. టీ సెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన బాడీకి, ఎందుకంటే చాలా చెడ్డ పదార్థాలు ఏమైనా బయట నుంచి వస్తే ఇది ఆపేసి మనకి రోగాలు రానికుండా కాపాడుతుంది. సో మన పాజిటివ్గా ఆలోచిస్తే టీ సెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని తెలిసింది. అలానే ఇప్పుడు కామన్ సెన్స్ గా నెగిటివ్ గా ఆలోచించారనుకోండి, కంటిన్యూగా స్ట్రెస్ పడతాం అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా సరిగ్గా పనిచేయకుండా మనకు రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. సో ఇదే సైకో న్యూరో ఇమ్యూనాలజీ. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, మామూలుగా ఏంటి నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం ఎక్కువ కాలం బతికారు కదా మరి వాళ్ళకి ఏం కాలేదంటే, ఒకటి చెప్తున్నాను, ఎక్కువ కాలం ఒకటే పట్టించుకోవడం కాదు, వాళ్ళు బాగా బతుకుతున్నారు, ఆరోగ్యంగా బతుకుతున్నారు లేదా చూడాలి. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు పాజిటివ్ అనుకుంటే మీ బాడీ హెల్తీగా ఉంటుంది, నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ గా ఉంటుంది. సో అదే సైకో న్యూరో ఇమ్యూనాలజీ. సో ఇది సూపర్ 1 మినిట్ సిరీస్. ఇది నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్.